Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో టీడీపీ వెరైటీ రాజకీయం. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి మరో 3 నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అప్పుడే ఈ ఉప ఎన్నికకు చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు. అవుట్డేటెడ్ లీడర్ అయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు అప్పుడే ప్రకటించేశారు. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో ఎప్పుడూ వెనకాల ఉండే చంద్రబాబు ఈసారి ఇంత ముందుగా అభ్యర్థిని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇదే షాక్ అనుకుంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏకంగా 97 మందితో ఓ జంబో కమిటీ కూడా వేశారు. ఇటీవల చంద్రబాబు నియమించిన పార్టీ కమిటీల నేతల్లో చాలామందిని ఈ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలు, పరిశీలకులుగా నియమించారు. ఈ జంబో కమిటీ చూసిన జనాలే కాదు, పార్టీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఎంత చేసినా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అయితే ఖచ్చితంగా గెలవదనే చెప్పాలి. అసలు ఇక్కడ టీడీపీ ఆవిర్భవించిన 1984 ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ గెలవలేదు. అంటే 38 ఏళ్ల క్రితమే అక్కడ టీడీపీకి చివరి గెలుపు. దీనిని బట్టి ఈ పార్లమెంటు పరిధిలో టీడీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. అసలు తిరుపతి ఎంపీ సీటు విషయంలో టీడీపీకి ఎప్పుడూ బలమైన అభ్యర్థి దొరకడం లేదు. 2009లో కృష్ణా జిల్లాకు చెందిన వర్ల రామయ్యను పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు. ఇక 2014లో ఈ సీటు బీజేపీకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 1999, 2004లోనూ చంద్రబాబు ఈ సీటును బీజేపీకి వదిలేశారు. దీనిని బట్టి ఇక్కడ పార్టీకి బలం లేదని అర్థమవుతోంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోటాలో అప్పటికప్పుడు పార్టీ మారిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పోటీ చేయిస్తే ఆమె ఏకంగా 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసలు జనాల్లోనే లేని ఆమెకే తిరిగి సీటు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో పార్టీ వాళ్ళకే అర్థం కావడం లేదు. వాస్తవానికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలనుకున్నారు. అయితే బీజేపీ చంద్రబాబుతో కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. దీంతో తెర వెనక లాలూచీ రాజకీయాల్లో భాగంగా బలహీనమైన క్యాండిడేట్ అయిన పనబాకను పోటీలో పెట్టి తెర వెనక బీజేపీ క్యాండిడేట్కు సపోర్ట్ చేయించే ప్లాన్లోనే ఈ కామెడీ రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఎంత లాలూచీ రాజకీయాలు చేసినా మెజారిటీ కాస్త అటు ఇటు అవ్వచ్చేమో కానీ తిరుపతిలో వైసీపీ గెలుపు పక్కా.